వెల్కమ్ టు టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్. గాజు సినిమాతో ఒకేసారి తెలుగు హిందీ భాషల్లో సినిమా తెరకెక్కించే అవకాశం సొంతం చేసుకుని స్టార్ నటులను హ్యాండిల్ చేసిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకోవడంతో పాటు 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ దర్శకుడు రెండో సినిమాకి కూడా వినూత్న కథను తీసుకున్నాడు. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ దర్శకుడు టచ్ చేయని స్పేస్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేషంగా ఆకట్టుకుంటుంది. మెగా హీరో వరుణ్ తేజ్ తో కెరియర్ ఆరంభంలో స్పేస్ తరహా కథతో సాహసం చేసిన దర్శకుడు ఊహించని విధంగా బాలీవుడ్ లో 2 సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అతని అంతరిక్షం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో పంచుకున్నారు. ఇక గాజు సినిమాతో హిందీలో కూడా మంచి పేరు సంపాదించిన సంకల్ప్ రెడ్డికి ఆ సినిమా తర్వాతనే బాలీవుడ్ లో 2 పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయని సమాచారం. తెలుగులో 2 సినిమా చేసిన తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టాలని ఆ 2 ఆఫర్స్ ని హోల్డ్ చేయడం జరిగిందని సంకల్ప్ రెడ్డి చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే 2 ప్రాజెక్ట్ లో ఒకటి బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తో అనే మాట ఇప్పుడు బీటౌన్ లో గట్టిగా వినిపిస్తుంది. అక్కడ కూడా దర్శకుడు సంకల్ప్ ఓ డిఫరెంట్ కథతోనే హీరో హృతిక్ ని మెప్పించడం జరిగిందని, ఇక అంతరిక్షం రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద ఇతను దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక మరో ప్రాజెక్ట్ కరణ్ జోహర్ నిర్మాణంలో ఉంటుందని బీటౌన్ లో వినిపిస్తుంది. మొత్తానికి మొదటి సినిమాతో బాలీవుడ్ 2 పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం సొంతం చేసుకున్న ఈ దర్శకుడు అంతరిక్షంతో ఇక్కడ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడన్నదే వేచి చూడాలి. అంతరిక్షం మూవీకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే మూవీ రివ్యూ, పబ్లిక్ టాక్ ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.